ఫ్రెండ్స్, నా పేరు హరి. కేహెచ్టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుతో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. మే 30వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సెప్టెంబర్ 6తో 100 రోజుల పాలన పూర్తి అయింది. దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. అక్కడ ఉద్దానం కిడ్నీ బాధితుల కొరకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టోలకు సంబంధించి దాంట్లో ఏవైతే ప్రకటించారో వాటి వృద్ధి గురించి, ఏమేమి చేయబోతున్నారన్న కార్యక్రమాల గురించి మొత్తం పలాస సంబంధించి బహిరంగ సభలో మాట్లాడారు. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్నా బాగున్నారా? తమ్ముడు బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లి బాగున్నారా? అవ్వ తాతలు బాగున్నారా? ఈ పిలుపు, ఈ ఆప్యాయత ఎన్నటికీ కూడా మర్చిపోలేనిటివి. మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి తోడు వల్ల, దీవెనల వల్ల నేడు జరిగిన ఎన్నికల్లో అక్షరాల ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 స్థానాలు ఇచ్చి అఖండమైన మెజారిటీతో 50% పైచిలుకు ఓటు బ్యాంకుతో మీ తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఆ రోజు నా పాదయాత్రలో చూశాను. ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ తిరిగాను. ఆ సమస్యలు మీరు చెప్తా ఉన్నప్పుడు నేను చూశాను, ఆ సమస్యలను విన్నాను. ఆ సమస్యలు విని తర్వాత ఆ రోజు నేను చెప్పాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు అక్షరాల 100 రోజులు కూడా తిరక్క మునిపే మళ్ళీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో నిల్చుని ఆ రోజు నేను చెప్పిన ప్రతి మాటను మీ సమక్షంలో ఈరోజు నేను శంకుస్థాపన చేయగలుగుతా ఉన్నాను అని అంటే, మీ అందరికీ కూడా ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. చాలా ఆవేదనతో చెప్పారు, కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్ అందడం లేదు అన్న మాటలు చెప్పారు. ఇస్తున్న ఆ డబ్బులు సరిపోవడం లేదు అన్న మాటలు చెప్పారు. చెప్పిన ఆ ప్రతి మాటను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాను. గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేశాను, కిడ్నీ బాధితులకు పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశాను. ఈరోజు అదే అడుగుల్లో ముందుకు వేస్తూ ఈరోజు ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ తీసుకొస్తాను, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పాను. ఈరోజు అక్షరాల ఇక్కడే
శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నాను. ఈ హాస్పిటల్ పెట్టడమే కాదు, ఈ హాస్పిటల్తో పాటు ఇదే కిడ్నీ బాధితులను గుర్తుపెట్టుకొని ఇంకా మంచి చేసేందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు డయాలసిస్ జరుగుతూ ఉన్న పేషెంట్లకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా చెబుతూ ఆ 10,000 పెన్షన్ స్టేజ్ 5 అంటే డయాలసిస్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్న కిడ్నీ బాధితులకు అందుతూ ఉంది. ఆ పరిహారం స్టేజ్ 3 నుంచి కూడా మాకు ఇస్తే డయాలసిస్ స్టేజ్కు పోకమునిపే స్టేజ్ 3 నుంచే, డయాలసిస్ స్టేజ్ అంటే స్టేజ్ 5, స్టేజ్ 3 నుంచే కూడా మందుల వాడకం అన్నది ఎక్కువగా పెరుగుతుంది, ఆ స్టేజ్ నుంచి కూడా ఏదైనా తోడ్పాటు ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డాక్టర్ అప్పలరాజు అడిగిన కోరిక మేరకు స్టేజ్ 3 బాధితుల నుంచి స్టేజ్ 3 అండ్ అబౌ బాధితులకు కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద 5,000 రూపాయలు పెన్షన్ నమోదు చేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. ఇదొక్కటే కాకుండా పెన్షన్ తీసుకుంటా ఉన్న వాళ్ళకు కూడా మేలు జరగాలి. ఈ కిడ్నీ బాధితులకు ప్రభుత్వం పట్టించుకుంటా ఉంది అన్నది చెప్పడమే కాదు, చేసి చూపించాలి. అందుకనే ప్రతి 500 సీకేడీ పేషెంట్లకు ఒక హెల్త్ వర్కర్ కూడా ఈరోజు నుంచి పెట్టబడడం జరుగుతుంది. ఈ హెల్త్ వర్కర్లు ఆ పేషెంట్లకు తోడుగా ఉంటారు. ఆ పేషెంట్లకు తోడుగా ఉంటూ అన్ని రకాలుగా వారికి అండదండలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. కిడ్నీ పేషెంట్లకందరికీ కూడా వారికి ఒక అటెండర్కు కూడా ఫ్రీ బస్ పాస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ల్యాబుల్లో టెస్టింగ్లు ఫ్రీగా చేస్తారు, క్వాలిటీ మెడిసిన్స్ కూడా ఇక మీద పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా మీ అందరి కోసము చెప్తా ఉన్నాను. ఈ కిడ్నీ బాధితులకు అన్ని రకాలుగా తోడుగా ఉండడమే కాకుండా ఈ కిడ్నీ బాధితులను ఆదుకోవాలి అని అంటే అసలు ఒక మనిషి కిడ్నీ రోగాలతో బాధపడకుండా చూడాలి అని అంటే అసలు ఆ రోగానికి కారణం ఏమిటి అని చెప్పి మొట్టమొదటగా ఆ పరిస్థితే రాకుండా చేయడం కోసం ఏం చేయాలి అని చెప్పి అడుగులు వేయాలి. ఆ అడుగులు వేసే దిశగా అది జరగాలి అనంటే ఈ మొత్తం ఉద్దానం ప్రాంతమంతా కూడా, అంటే 2 నియోజకవర్గాలు పలాస ఇచ్చాపురం 2 నియోజకవర్గాలలో మొత్తం అన్ని గ్రామాలు 807 గ్రామాలు 2 మున్సిపాలిటీలు మొత్తం అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఇంటి దగ్గరికే తాగునీరు అందించడం కోసం సర్ఫేస్ వాటర్ ఇస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. అక్షరాల 600 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు వచ్చారు. వచ్చి అన్నా మాకు ఫిషింగ్ జెట్టీ కావాలన్నా, దానివల్ల మాకు మేలు జరుగుతుందన్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫిషింగ్ జెట్టీ ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికీ రాలేదు, పట్టించుకోవాలి అనే తపన ఇంతకుముందు ఎవరికీ జరగలేదు. ఆ రోజు మాట చెప్పా, ఆ మాట మేరకు ఈరోజు ఫిషింగ్ జెట్టీకి ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. మంచినీళ్ళపేట
నువ్వులనేవు. ఈ గ్రామాలకు మంచి జరిగించేందుకు ఫిషింగ్ జట్టీలు ఇక్కడే తీసుకొచ్చి పెడతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఫిషింగ్ జట్టీ పెట్టడమే కాకుండా మత్స్యకార సోదరులకు తోడుగా ఉండేందుకు వారికి జట్టీ కట్టడమే కాకుండా ఆ జట్టీతో పాటు అక్కడ వారికి అన్ని రకాలుగా వసతులు క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అక్కడే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ఒక హాలు, మత్స్యకారులందరికీ కూడా తాము చెప్పిన తాము తెచ్చిన చేపలను కాపాడుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు, వాళ్ళ సామగ్రిని అంతా కూడా భద్రపరుచుకునేందుకు షెడ్లు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు, అక్కడే బాత్రూంలు, అక్కడే అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఆ జట్టీలో అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జీవో కాపీ ఆ రోజు ఇదే ఇచ్చాపురం నియోజకవర్గంలోనే బెంతోరియాలో వచ్చి అన్నా ఎస్టీ సర్టిఫికెట్ రావడం లేదన్నా మాకు అని చెప్పి చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు చెప్పిన ఆ మాటలను కూడా గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు చెప్పాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. అక్షరాల వాళ్ళకు కూడా మంచి జరిగించేందుకు ఒక వన్ మ్యాన్ కమిషన్ను, జేసీ శర్మ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిషన్ను నియమిస్తూ వాళ్లకు అదే రకంగా అటువైపు ప్రాంతంలో ఉన్న బుడగ జంగాల ప్రాంతంలో ఉన్న వాళ్లకు కూడా మాట చెప్పాం, వాళ్ళ సమస్యలు కూడా విన్నాము అని చెప్పి. వీరిద్దరి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి చేసేందుకు అడుగులు వేయాలి అని చెప్పి జేసీ శర్మతో కూడిన వన్ మ్యాన్ కమిషన్ను వేస్తూ జీవో నంబర్ 104 నిన్ననే జీవో కూడా ఇష్యూ చేయడం మంచి జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నారు. అదే రకంగా తిత్లీ తుఫాన్ బాధితులకు ఆ రోజు చెప్పా, నష్టపోయిన పరిస్థితుల్లో చాలీ చాలని సొమ్ముతో ప్రభుత్వం కూడా పక్షపాతం చూపిస్తూ అన్యాయాలు చేసిన దిశగా ఆ రోజు అడుగులు వేసినప్పుడు వాళ్ళందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి మాట చెప్పా. ఆ మాట ప్రకారం తిత్లీ బాధితులకు కూడా ఈరోజు నుంచే వాళ్ళందరికీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి కొబ్బరి చెట్టుకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకు పరిహారం పెంచుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పాను. వెంటనే చెక్కులు కూడా ఈరోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా జీడి తోటకు హెక్టార్కు 30000 రూపాయల నుంచి 50000 రూపాయలకు పెంచుతామని చెప్పాము, దానికి కూడా పెంచుతూ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను ఇవాళ ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నాను. ఇలా మేనిఫెస్టోలో చెప్పిన ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా అన్ని రకాలుగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీట వేయబోతా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలి మాదిరిగానే జరుగుతూ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. వంశధార నదిపై నేరేడి వద్ద బ్యారేజ్ కట్టడమే కాదు, ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు కూడా తీసుకునే దానికి అడుగులు ముందుకు వేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ మాదిరిగానే ఉంది. పనులు జరగని అద్దుమానమైన పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టు అడుగులు ముందుకు వేయిస్తాం, యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పరుగులు తీస్తానని చెప్పి కూడా ఇదే వేదికపై నుంచి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.
నారాయణపురం వద్ద ఉన్న ఆనకట్ట అయితేనేమి, తోటపల్లి ప్రాజెక్టు పాత కాలువల ఆధీకరణ పనులు పూర్తి చేయడం అయితేనేమి, ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తాము అని చెప్పి, మీకు తోడుగా ఉంటానని చెప్పి, మాట ఇస్తా ఉన్నానని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కొరకు మా కేహెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.